ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనండి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామమును కూడి ప్రార్థన చేదురో వారి మధ్యలోని ఉన్నారని మీరు సెలవిచ్చున్నారు. ఇదిగో నాయన మీ సన్నిధికి వస్తున్నాం. నాయన ప్రార్థన టీవీ అనే పరిచర్యను మీరు దీవించండి. ఇక్కడ నాయన చెప్పబోతున్న అంశాలు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనికి ప్రవేశించి నీ వాక్యము అనేక మందికి విస్తరించాలని, నీ సువార్త ఆంధ్రదేశంలో ప్రబలాలనే ఉద్దేశంతో ఈ పరిచర్యనైనా ప్రారంభించబడి ఉంటుండగా పరిచర్యను దీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మన అంశ భాగము దేవుని స్వరము అనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకుంటున్నాం. కీర్తనలు 29:3-9 వచనాలు చదువుకుందాం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును, లెబానోను షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింప చేయును, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయును. అది ఆకులు రాల్చును, ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా స్వరము అనే విషయంలో 3 మనం చూసినప్పుడు యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఈ మాట కూడా అర్థాన్ని చూద్దాం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించున్నాడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. జలములు అనగా ప్రజలకు జనులకు సాదృశ్యముగా ఉన్నారు. పద్మాసు ద్వీపంలో యోహాను చూచుచున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు యొక్క కంఠస్వరము అతనికి వినబడుచున్నది. ఆయన కంఠస్వరము ఎలా ఉన్నదంటే చూడండి, ప్రకటన గ్రంథము 1:15 చదువుకుందాం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం వలె ధ్వని వలె ఉండెను. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. దేవదూత సెరూపులు కెరూపులు యెషయాగ్రంథము 6:1-6 మనం ధ్యానించినప్పుడు రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయ అంచులు దేవాలయమును నిండుకొనిను. ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండిది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు, 2 ఎగురుచుండెను. వారు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానం ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు, మందిరము ధూపము చేత నిండగా నేను, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. ఇక్కడ మనము యెషయాగ్రంథములో చూచినప్పుడు సెరూపులు కెరూపులు 2 రెక్కలతో తమ పాదములను, 2 తమ ముఖమును కప్పుకొని, 2 పైకెగురుచు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగారములు చేయుచుండగా వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా అని
యెషయా వివరిస్తూ ఉన్నాడు. దేవుని కంఠస్వరము జలముల మీద వినబడుచున్నది, అనగా ఈ దినాల్లో దేవుని వాక్యము టీవీల ద్వారాను రేడియోల ద్వారాను కరపత్రముల ద్వారాను ఇంకా నానా విధములైన సువార్త సభల ద్వారాను దేవుని వాక్యము నేటి దినాల్లో ప్రచురించబడుచున్నది, అనగా దేవుని స్వరము వినబడుచున్నది. పరమగీతంలో ఉన్నది పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఈ మాట కూడా సువార్తకు సాదృశ్యముగానే వ్రాయబడి ఉన్నది. కావున మహాజలముల మీద యెహోవా స్వరము వినబడుచున్నది. అలా అదేవిధముగా మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 4:5 చదువుకుందాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. ఆ సింహాసనములో నుండి మెరుములు ఉరుపులు ఉరుములు ధ్వనులు బయటకు వస్తున్నాయి. యెహోవా ఉరుము వలె గర్జించుచున్నాడు. యెహోవా స్వరము సింహ గర్జనతో పోల్చబడి ఉన్నది. సియోనులోను యెహోవా గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరము వినబడచేయుచున్నాడని ఆమోసు వివరిస్తూ ఉన్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా ఉరుము వలె గర్జించుచున్నాడు అని ఇక్కడ మనము 29 కీర్తనలో చదువుతున్నాం. మహాజలములనగా బహుజన సమూహములకు సాదృశ్యముగా చెప్పబడింది. లూకాసువార్త 5:1-11 మనం చదువుకున్నట్లయితే, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణెల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలిన వాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలో నున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సన్యం చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారని జబదయ్య కుమారులకు యాకోబును యోహాను విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవయందు అని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన సముద్ర తీరమున ఉండగా బహుజనులు ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సీమోను 2 దోణులను ఆయన చూచి ఉన్నాడు. ఆయన ఒక దోణిలో కూర్చొని కొంచెము త్రోయమని చెప్పి జన సమూహములకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము చాలించిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, సీమోను, ఇప్పుడు నీవు నీ దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వల వేయము అని చెప్పినప్పుడు సీమోను అంటున్నాడు, ప్రభువా, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ ఒక్క చేప కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలను వేతునని ఆయనతో చెప్పి తన దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వల వేసినప్పుడు ఆ వలలో 3 దోణులు మునుగునంత విస్తారమైన చేపలను వారు పట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ చేపలను వారు లాగలేక
వాళ్ళ పిగిలిపోవచ్చుండగా తోటి వారికి సంజ్ఞలు చేశారు. వారు కూడా వచ్చారు. వారెవరనగా జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, వీరు కూడా వచ్చి పేతురునకు సహాయం చేశారు. పేతురు దరికి వచ్చినప్పుడు ప్రభు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొమ్ము అని చెప్పుచున్నాడు. ఏలైనగా అతడు పట్టిన చేపలకును చేపల రాశికిని అతడు విస్మయము చెందినాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందని అతనితో చెప్పినాడు. వారు సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఆయన బహుజన సమూహముల మధ్యలో సంచరిస్తూ వారికి దేవుని వాక్యమును ప్రకటించినాడు. ఆయన వాక్యము అనేక జన సమూహముల మీదకి వెళ్ళేది. నాటి దినాల్లో ఆయన ప్రజలను చూచినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె చూచినట్టు చూచి ఆయన వారిని చూసి సంతాపడినాడు, కనికరం పడినాడు. కాబట్టి బహుజన సమూహములను ఆయన చూచినాడు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని వాక్యము విరివిగా ప్రబలముగా ప్రబలమై వ్యాపిస్తూ ఉన్నది. దేవుని వాక్యము యూదయ, సమరయ, గలలయ, బూదిగంతముల వరకు ప్రకటించబడుచున్నది. నేటి దినాల్లో ప్రపంచమంతా దేవుని సువార్త వినబడుచున్నది, ప్రకటించబడుచున్నది. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ఇంకా దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందో చూడండి. కీర్తనల గ్రంథము 18:15-32 యెహోవా నీ రాశిగారంధ్రముల ఊపిరిని నీవు విడవగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములో కనబడుచున్నవి. భూమి పునాదులు బయలుపడెను. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదకు లేచి వారిని నా క్రిందకు అణిచివేసితివి. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థమైన మార్గం నడిపించేవాడు ఆయనే. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గమని యెహోవాను గురించి చెప్పుచున్నాడు. అవును, యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మూడవదిగా మనం యెహోవా స్వరము బలమైనది అని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 11:1-43 వరకు మనము ధ్యానించుకుందాం. మరియా, ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనియలో ఉన్న లాజరు ఒకడు రోగి అయ్యను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువ, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటునే ఇంకా 2 నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనము యూదయకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టుచుంటిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, 12 ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచినడలా ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు, అయితే రాత్రి వేళ ఒకడు నడిచినడలా వాని ఎందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుపు వెలుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువాతను నిద్రించినడలా బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయిను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనం వెళుదాం రండని స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు దిదుమ అనబడిన తోమ, ఆయనతో కూడా చనిపోవటకు మనం వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పెను. యేసు వచ్చి
అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనిను బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యుద్ధకు వచ్చుచుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొని చోటనే ఉండెను. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునను. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ నుంచితిరని అడుగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించెనో చూడునని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువాతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటి వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన్నా నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. మరియా మార్త అను వారి గ్రామమైన బేతనియ అని మనం చూస్తున్నాం. బేతనియ అను మాట బైబిల్ గ్రంథంలో 8 సార్లు వ్రాయబడి ఉన్నది. బేతనియ అనే మాటకు రొట్టెల గృహము అని అర్థము. ఈ బేతనియ యెరూషలేమునకు సమీపముగా ఉన్నది, అనగా కోసెడు దూరంలో ఉన్నట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. కోసెడు అనగా సుమారు 2 మైళ్ళు అని వాక్యము చెబుచున్నది. కాబట్టి ఒక దినమున యేసు క్రీస్తుకు ఒక వర్తమానం వచ్చింది బేతనియ నుండి. అదేమిటంటే, నీ యొక్క సహోదరుడైన లాజరు రోగి అయి జబ్బుపడి ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని అతనికి వర్తమానం వచ్చింది. యేసు ఆ వార్త విని తన శిష్యులతో ఏమని చెప్పుచున్నాడంటే, మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనం అతని మేల్కొలుప వెళ్ళుచున్నాము అని చెప్పుచున్నాడు. అయితే వారేమని తలంచినారంటే, ఒకవేళ అలసిపోయి నిద్రపోతున్నాడేమో, మనం అతనికి విశ్రాంతినివ్వడానికి మనము వెళుచున్నామని వారు తలంచినారు. కానీ వారు మరణమును గురించి ఆయన చెప్పుచున్నాడనే విషయమును వారు గ్రహించలేదు. మరలా 2వసారి ఆయన వారితో చెప్పుచున్నాడు స్పష్టముగా, మన స్నేహితుడైన లాజరు చనిపోయినాడు, మనం అతన్ని బ్రతికించడానికి వెళుతున్నాం. అప్పుడు ఆయన శిష్యులు అన్నారు, ప్రభు, ఆ యూదులు ఇంతకుముందు నీ మీద పగబట్టి ఉన్నారు కదా, వారు నిన్ను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు కదా, మనము యూదయ్యకి వెళ్ళినట్లయితే మరి సమస్య అధికమవుతుందేమో అని ఆయన్ను అడిగి ఉన్నారు. అప్పుడు ఆయన వారితో చెప్పింది ఏంటంటే, పగలు 12 గంటలు ఉన్నవి కదా, పగలున్నంతవరకే మనము పని చేయవలేను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడు పని చేయలేడు,
ఒకవేళ ఒకడు రాత్రి పనిచేసినట్లయితే అతడు తొట్టుపడును గనక అతడు మరి తప్పిపోవలసి వస్తుంది అని చెప్పినాడు. ఇలాగున చెప్పి ఆయన యూదయలో అడుగుపెట్టినాడు. యేసు వస్తున్నాడని వర్తమానము మార్త యొద్దకు వచ్చింది. అప్పుడు మార్త వెంటనే లేచి యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. మరి ఉన్న చోటనే కూర్చుండి ఏడుస్తున్నది. అప్పుడు మార్త పరుగున వెళ్ళి యేసుని ఎదుర్కొని అంటున్నది, ప్రభువా నీవిక్కడ ఉన్న ఎడలా, మా సహోదరుడు నిద్రించి ఉండేవాడు కాదు. అప్పుడు యేసు అంటున్నాడు మార్తతో, మార్త నీవు పునరుత్థానమును గురించి నమ్ముచున్నావా విశ్వసించున్నావా అని అడిగినాడు. అవును నమ్ముచున్నాను ప్రభువా. రెండవ మాట ఏమిటంటే ఏమని అడిగినాడంటే, నీ సహోదరుడు మరలా తిరిగి లేస్తాడని నువ్వు నమ్ముతున్నావా అని అడిగినప్పుడు, నమ్ముతున్నాను ప్రభువా, అయితే అతడు పునరుత్థానం ముందు లేచునని నేను నమ్ముతున్నాను. అప్పుడు యేసు అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేచును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నడను చనిపోడు అని చెప్పి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మార్త ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళి తన సహోదరి మరియను కలుసుకొని, ప్రభువు నిన్ను పిలుచుచున్నాడు రమ్మని చెప్పినప్పుడు సైగ చేసింది. అప్పుడు మరియ వెంటనే లేచి యేసు ప్రభు నద్దకు వచ్చింది. మరియా ఏమంటున్నదంటే, మార్త ఏమని చెప్పిందో అదే మరియ చెప్తున్నది, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. అప్పుడు మరియా, భయపడకుమో, నీవు నన్ను నమ్ముచున్నావా అన్నప్పుడు, నేను నమ్ముచున్నాను ప్రభువా, అయితే నీ సహోదరుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు వారు అతను వేసిన సమాధిని వారికి చూపించినారు. ఆయన కన్నీళ్లు విడిచాడు, ఆయన ఆత్మలో కలవరపడుచు మూలుగుచు ఆ సమాధి వద్దకు వెళ్ళినాడు. సమాధికున్న రాయి ఒకటి దొర్లించబడి ఉంది సమాధి మీద, ఆ రాయి దొర్లించమని చెప్పినాడు. వారు ఆ రాతిని దొర్లించినారు. ఇప్పుడు యేసు అంటున్నాడు, ప్రభువా నీవు నా మనవి వినుచున్నావని నేను నమ్ముచున్నాను, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వీరందరూ నీవు నన్ను పంపితివని వీరు గ్రహించినట్లు నీవు నా మరలా నా మనవి ఆలకించమని ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, లాజరు బయటికి రా అని ఆయన పిలిచినప్పుడు చనిపోయిన వాడు ప్రేత వస్త్రములతో ముఖము రుమాలను చుట్టబడిన వాడై వెలుపలికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసు అంటున్నాడు, అతను కట్లు విప్పి పోనీయండి అని చెప్పుచున్నాడు. ఇంకా బైబిల్ చెప్తున్నది, యేసు మరియను ప్రేమించను, యేసు మార్తను ప్రేమించను, యేసు లాజరును ప్రేమించను. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. అవును ప్రియ సహోదరుడా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు మృతులకు దేవుడై ఉన్నాడు. ఆయన పునరుత్థానము జీవము నేనే అని చెప్పుచున్నాడు. చనిపోయిన మనుషులను ఆయన బ్రతికించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు ఆయన యందు నీ విశ్వాసం ఉంచినట్లయితే నీ మరణ వాస్తన నుండి, నీ మరణ స్థితిలో నుండి, నీ మృత్యు కుహరము నుండి, నీ మృత్యు కౌగిలి నుండి, నీ మృత్యు పడక నుండి ఆయన నిన్ను బ్రతికించబోతున్నాడు. ఆయన నిన్ను లేపనయ్యున్నాడు. ఆయన నిన్ను జీవింపచేయనై ఉన్నాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, అవును యెహోవా స్వరము బలమైనది, అది లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును, దేవదారు వృక్షములను విరుచును. యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము బలమైనది. ఒక దినమున ఒక స్త్రీ యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చింది. ఆమె అప్పటికే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుచున్నది.
ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తన కునదంతా వేయము చేసింది. యేసు ప్రభు వస్తున్నాడని వర్తమానం విని ఆమె యేసు వెనకగా వెళ్ళి ఆమె ఆయన వస్త్రము చెంగును ముట్టుకున్నప్పుడు ప్రభావం ఆయనలో నుండి బయలువెళ్ళి ఆమె రక్తస్రావమును స్పందింపజేసి ఉన్నది. ఆమె మళ్ళా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు నా మీద ఎవరో పడినారని తన శిష్యులు ఆయన అడిగినప్పుడు ఆయన శిష్యులు అన్నారు, ప్రభువా, ఇంతమంది జనులు నీ మీద పడుచున్నారే, మేము ఏమని గ్రహించగలమని చెప్పినప్పుడు, లేదు లేదు, నా మీద ఎవరో పడినారు. అయితే ఆ స్త్రీ గడగడ వణుకుచూ వచ్చి చెప్తుంది, అయ్యా, నిన్ను ముట్టుకున్న స్త్రీని నేనే. అందుకు ఆయన, కుమారి, భయపడకము, ధైర్యము తెచ్చుకునము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిననే ఆమెతో చెప్పినాడు. యువర్ హీలింగ్ ఈజ్ విత్ ఇన్ యూ, నీ స్వస్థత నీలోనే ఉన్నది. నువ్వు ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఈ సమయంలో నీ అనారోగ్యంపై నీ చేయి ఉంచుకున్నట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరచనై ఉన్నాడు. దేవుని స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వరిలజేయనని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మోషే ఒకసారి ఇశ్రాయేలును తప్పుకున్నప్పుడు తన కర్రను తీసుకొని వెళ్ళి దేవుడు చెప్పినాడు మోషేతో, నీవు అరాయిని 2 సార్లు కొట్టమని చెప్పినప్పుడు దేవుడు ఆ బండను కొట్టినాడు మోషే. అప్పుడు ఆ బండలో నుండి నీళ్లు ప్రవహించాయి. 2వసారి దేవుడు చెప్పినాడు, మరలా వారు తప్పుకున్నప్పుడు 2వసారి మోషేతో దేవుడు చెప్పింది ఏంటంటే, నీవు ఆ బండతో మాట్లాడము. అయితే మోషే దేవుడు చెప్పినట్లుగా బండతో మాట్లాడలేదు, దాన్ని కొట్టినాడు. కాబట్టి జలములు ఆ యొక్క బండలో నుండి బయటికి వచ్చాయి. యెహోవా స్వరము బలమైనది. ఎప్పుడైతే మోషే రాతిని తన కర్రతో కొట్టినాడో బండలో నుండి నీళ్లు ప్రవహించాయి. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వరిలజేస్తుంది. యెహోవా స్వరము అరణ్యమును కదిలిస్తుంది. యెహోవా స్వరము దేవదారు వృక్షమును విరుస్తుంది. యెహోవా స్వరము ప్రభావము గలది. ఎటువంటి వ్యాధులనైనను ఆయన బాగు చేయగలడు. ఆయన నిన్ను స్వస్థపరచగలడు. ఆయన నిన్ను ఓదార్చగలడు. మారియా మార్తలను యూదులు ఓదార్చుటకు వచ్చినారు, కానీ అది వారి వల్ల కాలేదు. యేసు క్రీస్తు మాత్రమే నిజముగా వచ్చి ఆయన వారిని ఓదార్చినాడు. ఆయన వారికి సంపూర్ణమైన ఓదార్పును కలగజేసినాడు. ఆ ఇంటిలో ఇప్పుడు మరణము పోయింది, దుఃఖము పోయింది, వారి జీవితాల్లో సంతోషము, వెలుగు, ఆనందము ఇప్పుడు నాట్యము చేయుచున్నారు. ఇంతకు ముందైతే వారు దిగులుతో ఉన్నారు, విచారముతో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు. యేసు ఆ గ్రామములో అడుగుపెట్టినప్పుడు దుఃఖమయమైన వారి జీవితము ఆనందముగా మార్చబడింది. అవును, యెషయా గ్రంథము 60:30 మీ దుఃఖ దినములు సమాప్తములగునని లేఖనము సెలవిచ్చింది. కావున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాక్యమును హృదయంలో ఉంచుకొని దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.